నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత మూవీ బింబిసారాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. నూతన దర్శకుడు వసిష్ఠ్ డైరెక్షన్లో సోషియో ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో టైం ట్రావెల్ పాయింట్తోనే తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాల నడుమ నేడు ఆగస్టు 5 విడుదలైంది. క్యాథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హార్కిస్ట కే ఈ మూవీని నిర్మించారు. కళ్యాణ్ రామ్ కెరియర్లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన బింబిసారా అందరి అంచనాలను అందుకుందా? ట్విట్టర్లో ప్రీమియర్స్ షోలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది ఓ లుక్ ఇద్దాం. అయితే కథ క్రీస్తు పూర్వం 500 క్రితం త్రిగట్టల సామ్రాజ్యం నిధి చుట్టూ తిరుగుతుందని, ఆ సామ్రాజ్యానికి రాజు బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారని ఆడియన్స్ అంటూ, తన సామ్రాజ్య నిధిని కలియుగంలో ఎలా కాపాడుకున్నదనేది చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుందని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉందని, విజువల్ వండర్గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్స్ మెస్మరైజ్ చేస్తున్నారంటున్నారు. ఇక ఎన్టీఆర్ చెప్పినట్లు బింబిసార మూవీలో కళ్యాణ్ రామ్ తప్ప ఎవరు చేరేరనట్లుగా నందమూరి హీరో యాక్ట్ చేసినట్లు తెలుస్తుంది. వన్ మ్యాన్ షోగా సినిమాను మొత్తం భుజాలపై మోసినట్టు ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే అర్థమవుతుంది. ఎంతో డెడికేషన్తో యాక్ట్ చేశారని, ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిందని ట్విట్టర్లో ఆడియన్స్ రివ్యూ ఇస్తున్నారు. ఇక స్టోరీ సూపర్గా ఉందని, విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఓ రేంజ్లో ఉన్నాయని పోస్ట్ పెడుతున్నారు. కళ్యాణ్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుండటంతో నందమూరి అభిమానులు సందడి షురూ చేశారు. ఇక బింబిసారా మూవీకి టాలీవుడ్ హీరోలు మద్దతు తెలుపుతున్నారు. మూవీ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ హీరోలు సాయి ధరమ్ తేజ్, సత్యదేవ్ ట్వీట్ చేశారు. ఇక ఈ రోజు బింబిసారా మూవీ విడుదలవుతున్న సందర్భంగా నా సోదరుడు కళ్యాణ్ రామ్కు శుభాకాంక్షలు అంటూ, అతని కృషి మంచి హృదయం ఎల్లప్పుడూ విజయమవుతుందని అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశాడు. మొత్తానికి బింబిసారా విజయవంతంగా పాజిటివ్ టాక్తో ముందుకెళ్తుంది. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.